చీకర కత్తిలా ఉంది, ఎలా లైన్లో పెట్టాలి దీన్ని? ఏయ్ ఏంటా తిప్పడం? ఈ వయసులో ఇలా కా తిప్పాల్సిందే. నేను చూపిస్తాను చూడు, ఈ చీకర పెట్టు, ఆ చీకర పెట్టు, ఇలా డింగ్ డాంగ్ ఇలా తిప్పాలి, ఇలా ఒకసారి, ఇలా ఒకసారి. హూ ఆర్ యు? ఇన్స్ట్రక్టర్? నో నో నో, యా ఇన్స్ట్రక్టర్. పట్టుకో. అలాగే ట్విస్ట్ అంత ఎక్కువగా ఉండకూడదు, ఎక్కువగా ఉంటే నడుం పట్టేసుకుంటుంది. అదిగాక ఏం చేస్తున్నావు? ఈ అమ్మాయి చేసి చూపించడానికి ఇక్కడ ఎవరు లేరు. యు ఏమనుకోకు, నేను వీళ్ళందరిలాగే నేర్చుకున్నాను. ఓకే సారీ మ్యామ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, వి ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. ఈవిడ మిస్ రూప, మా సిస్టమ్స్ హెడ్ ముంబై హెడ్ ఆఫీస్ నుంచి మీకు అసిస్ట్ చేయడానికి గాను తను ఇక్కడికి వచ్చింది. హలో. హాయ్. ఒక్క నిమిషం. సార్, ఇది అకౌంట్కి రాని డబ్బు. సార్ ఫోన్ చేసి చెప్పారు. మాధవ్ సార్ గారి అన్అకౌంటెడ్ మనీ రెండు రోజుల కోసం ఇక్కడ రాయాల్సి వచ్చింది. బాగుంది, నల్ల డబ్బును దాచుకోవడానికి బ్యాంక్ స్ట్రాంగ్ రూమ్ వాడుకుంటున్నారా? ఆహా, ఇద్దరు ఇక్కడే కూర్చొని డబ్బులు పెట్టాడు స్కెచ్ చేస్తారేంటి? ఏం నజర్, నీ అకౌంట్ లోంచి మళ్ళీ డబ్బులు పోయాయా? లేదు, దొరికింది, పోయిందంతా దొరికింది. నాది నాకు ఇచ్చేయండి, ఇప్పటి వరకు పోయిన డబ్బు నాకు అంతే చాలు. నీ అకౌంట్ నుంచి ఎన్నిసార్లు డబ్బు పోయిందంటున్నావు? ఆ సంగతి అతనే అడగండి. ఇది రెండోసారి పోవడం. ఇంకెవరికైనా ఒకటికి మించి ఎక్కువ సార్లు డబ్బు పోయిందా? ఇంతవరకు ఎవరు రిపోర్ట్ చేయలేదు. సరే, నువ్వంటే ఎందుకు ఆ దొంగకు అంత కోపం? ఆ సంగతి దొంగనే అడగాలి భాయి. రా మాట్లాడుకుందాం. అలాగే పదండి. నా సార్, నీ డబ్బులు దొంగలించి పడ్డాయని నీకు ఎప్పుడు తెలిసింది? అది ఏటీఎం కార్డు లోపల పెట్టి డబ్బులు డ్రా చేద్దాం అన్నప్పుడే తెలిసింది. మాట్లాడదాం లోపలి పిలిచి తలిపేస్తాడే. నీకు నీ డబ్బులు ఎక్కలేదండి. నీది మొత్తం ఎంత డబ్బు పోయింది? ఈ రోజు వరకు లెక్కడితే అవి వెళ్ళకపోయిందండి. నన్ను కొడతావరా నీ పని? ఇప్పుడు చెప్పు నా సార్, నిజంగా నీది ఎంత డబ్బు పోయింది? చెప్తారు గారు, ముందు జంక్షన్ నుంచి కాల్ తీరా. చెప్పు ఎంత పోయింది? ఎంత పోవాలి? పోయింది చెప్తే చాలు. 25,000 రూపాయలు. అంతేనా? అంతేనా? మరి మిగతాది? ఇదిగో నా జేబులోనే ఉన్నాయి. ఇప్పుడు నీ సమస్య తీరిపోయింది. బయలుదేరు. నో, ఇతని వదిలేయకూడదు. పోలీసులు పట్టించాలి. మధ్యలో హలో హలో పోలీస్ కంట్రోల్ రూమ్. హే, గివ్ ఇట్ బ్యాక్. ఏం నువ్వు తెలివి తక్కువగా ప్రవర్తిస్తున్నావు? ఇతని పోలీసులకు పట్టిస్తే రేపు న్యూస్ లో వస్తుంది. ఈ విధంగా చేసే అవకాశం ఉందని మిగతా వాళ్ళకి తెలిస్తే వాళ్ళు కూడా ఇలాగే చేస్తారు కదా. అర్థం చేసుకోవేంటి? సొక్కేసుకున్నాడా? ఈ వాల్ తెరడితో ఎట్టుకున్నావు? నీ సంగతి ఏంటో తేలిస్తాం తారా.